దిశలో ముందంజలో ఉన్న ఆలకూరపాడు గ్రామ పంచాయతీ. టీవీ 4G న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని ఆలకూరపాడు గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరు కొరత లేదు. చెరువు చుట్టూ సాయిబాబా గుడి, శివాలయం గుడి, అయ్యప్ప స్వామి గుడి, బ్రహ్మంగారి గుడి, వేణుగోపాల స్వామి గుడి, జాలమ్మ తల్లి గుడి, పోలేరమ్మ గుడి, అంకమ్మ తల్లి గుడి, రామాలయం గుడి, చెరువు చుట్టూ టెంపుల్స్తో ఆలకూరపాడు గ్రామం అందంగా కనిపిస్తుంది. జిల్లా టంగుటూరు మండలంలోని ఆలకూరపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ బిల్లా జాన్సీరాణి గారు మాట్లాడుతూ 2021 వైసీపీ పార్టీ తరఫున సర్పంచ్గా ఎన్నికైన నుండి వైఎస్ఆర్సీబీ జగన్ ప్రభుత్వంలో గడప గడప ఎన్ఆర్జీఎస్ 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులతో గ్రామంలో 7 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణం, 9 లక్షల వ్యయంతో డంపింగ్ యార్డ్ నిర్మాణం, 2 లక్షల వ్యయంతో జగనన్న కాలనీలో పైప్ లైన్లు కుళాయిలు నిర్మాణాలు, 10 లక్షల వ్యయంతో బీసీ కాలనీలో పైప్ లైన్లు కుళాయిలు నిర్మాణాలు, సచివాలయం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయని, సప్టా నుండి కొస్టాల దాకా తార్ రోడ్డు నిర్మాణం, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్స్ లో అదనపు తరగతి గదులు నిర్మించారని మరియు చెరువు మరమ్మతులు చేయించారని, సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్స్, జగనన్న నవరత్నాలు, జగనన్న ఇళ్ల స్థలాలు, జగనన్న గృహ నిర్మాణాలు మంజూరు చేయించారని,
పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సకాలంలో గ్రామంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ బిల్లా ఝాన్సీరాన్ గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ 4G న్యూస్తో వివరించారు. నా పేరు బిల్లా ఝాన్సీరాణి. 2021లో నేను సర్పంచ్గా ఎన్నికయ్యాను. మా గ్రామస్తుల సహకారంతో నేను సర్పంచ్గా ఎన్నికైపోయాను. టంగుటూరు మండలం ఆలకూరపాడు పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత మా ఊర్లో చాలా అభివృద్ధి పనులు చేశాము. ఒకటి 40 ఇయర్స్ నుంచి బీసీలకు వాటర్ లేదు, వాటర్ లైన్ ఒకటి ఇచ్చాము. తర్వాత డంపింగ్ యార్డ్ ఒకటి కట్టాము. జగనన్న కాలనీకి వాటర్ సర్వీస్ ఇచ్చాము. తర్వాత సీసీ రోడ్డు ఒకటి గడప గడపలో వస్తే దాంట్లో ఒకటి వేసాము. టంగుటూరు ఆలకూరు పడిపోయే మెయిన్ రూట్లో 2 సర్పాల మధ్యలో సిమెంట్ రోడ్డు ఒకటి వేసాము. 1 కిలోమీటర్ దూరంలో తారు రోడ్డు అంతవరకు అభివృద్ధి చేసాము. మా ఊరు చాలా పెద్దది, 2 MPTCలు ఉంటాయి. సైడ్ కాలువలు కానీ లైట్లు కానీ దాదాపు 300 వీధి లైట్లు ఉంటాయి ఊర్లో. సైడ్ కాలువలు వీధి లైట్లు ఇప్పటికప్పుడు వెలుగుతూనే బాగు చేస్తూనే ఉన్నాము, అభివృద్ధి పనులు చేస్తున్నాము. దీనికి పార్టీ పరంగా జగనన్న బాగా మాకు సహాయం చేస్తున్నాడు. బిల్లులు కూడా ఎప్పుడు ఆగలేదు, ఎప్పుడు బిల్లులు అప్పుడు వచ్చేసాయి మాకు. మేము వచ్చిన తర్వాత అందరికీ కొత్త పెన్షన్లు, ఇప్పటికి దాదాపు 300 పెన్షన్లు ఎక్స్ట్రా వచ్చాయి సంవత్సరం పాతవి కాకుండా. కొత్త పెన్షన్స్ ప్లస్ వాలంటీర్లు మాత్రం ఇంటింటికి వచ్చి పొద్దున్న లేచి పింఛన్ ఎవరికి ఆగకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అవి ఇచ్చారు. జగనన్న ప్రతి ఒక్కటి అన్ని పథకాలు నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్కటి ఇచ్చారు. 45 ఇయర్స్ వాళ్ళకి 18.5 లెక్క 75,000 ప్రతి సంవత్సరము పడింది. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, 0 వడ్డీలు మొత్తం ఎటువంటి ప్రాబ్లం లేకుండా పడ్డాయి. అన్ని కులాల మతాలు లేకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరు ఓసీలు, బీసీ, ఎస్టీ, ఎస్సీ ప్రతి ఒక్కరికి పడ్డాయి అందుబాటులో. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ ప్రభుత్వం బాగుంది. ఇంకా జగనన్న మళ్ళీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము. అతనే మళ్ళీ సీఎం కావాలని అనుకుంటున్నాము. ఆయనే మాకు సీఎం కావాలి మేము కోరుకుంటున్నాం. సర్పంచ్ బిల్లా ఝాన్సీరాణి గారు గ్రామంలో చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ బిల్లా ఝాన్సీరాణి గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు టీవీ 4G న్యూస్తో వివరించారు. పనిచేస్తున్నాం. 2021లో మా గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లు జరగడం జరిగింది. దానికి చాలా కష్టపడి సర్పంచ్ గారిని గెలిపించుకోవడం జరిగింది. ఆ కష్టాన్ని గెలిపించడం వల్ల సర్పంచ్ గారు ఇప్పటి వరకు ఊర్లో ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటున్నారు. వాటర్ గురించి కానీ, వీధి లైట్ల గురించి కానీ, ఇంకా అనేక రోడ్లు చాలా ఇప్పటిదాకా ఎలాంటి కష్టాలు లేవు. ఇక ఏమైనా అవసరం ఉన్నా దగ్గరుండి ఏమైనా మనీ పరంగా అలాంటివి కూడా ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేస్తూ చాలా మంచిగా డెవలప్ చేస్తున్నారు మా సర్పంచ్ బిల్లా ఝాన్సీరాణి గారు. ఇంకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంకా బాగా చేస్తున్నారు. 1వ తేదీ ఫంక్షన్లు కానీ, ఏమన్నా డైలీ వాటర్ సర్వీస్ కానీ, ఏమన్నా లైట్లు పోయినా వెంటనే ప్రెసిడెంట్ గారు చెప్పడం, స్పందించి అంటున్నారు, సాయంత్రానికి లైట్లు వేయించడం కానీ అన్నీ చాలా ఎమ్మెల్యే క్షణక్షణంలో జరిగిపోతూ మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా గ్రామ సర్పంచ్ గారు బాగా మమ్మల్ని ఆదరించడం, ఇలాగే గ్రామాన్ని బాగా అభివృద్ధిలో పరిచారు. ఇంకా జగనన్న ప్రభుత్వం వచ్చినాక ఇంకా ఎలాంటి కష్టం లేకుండా ప్రతి ఇంటికి అనేక నవరత్నాల్లో పథకాలు పంపించడం, ఇంకా జగనన్నే మళ్ళీ సీఎం కావాలని ప్రతి ఒక్కరూ ఈ యొక్క విలేజ్లో కోరుకుంటున్నారు. అలాగే ఇంకా ఈ అభివృద్ధి జగనన్న ఇంకా వస్తే ఇంకా అయినా అభివృద్ధులు చేస్తారని చెప్పి సర్పంచ్ గారు జనాల్లోకి తీసుకెళ్ళడం వల్ల ప్రతి ఒక్కరు మళ్ళీ జగనన్నే కావాలని కోరుకుంటున్నారు. ఇంకా ఎలాంటి ఇంకా ఆలకూర పొడవటికి వైఎస్ఆర్ జెండా ఎగురుతుందని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఇంకా ఎంతకంటే అభివృద్ధి ఏ గ్రామాల్లో జరగలేదు. ప్రతి ఒక్కరూ ఇంకా వైఎస్ఆర్ కుటుంబంలో చేరుతున్నారు. ఇంకా కొంతమంది ఎలాంటి మైనస్ లేకుండా ప్రతి ఒక్కరికి ఎలాంటి కష్టం లేకుండా మా ఊరు గ్రామ సర్పంచి అనేక అభివృద్ధులు చేసిందని నేను కోరుకుంటున్నాను. నేను జిల్లా ఉపాధ్యాయ స్కూల్ ఆలకూరపాడులో హెడ్మాస్టర్గా పనిచేస్తాను. వచ్చి దాదాపు 10 నెలలు అవుతుంది. స్కూల్లో నాడు నేడు కార్యక్రమం కింద వర్క్ జరుగుతుంటే ఇక్కడే నైట్ అండ్ డే ఇక్కడే ఉండి హెడ్మాస్టర్గా పనిచేస్తూ స్కూల్ బాగోలు చూస్తూ పిల్లల్ని అభివృద్ధి చేస్తున్నాము. స్కూల్ చుట్టూరు గ్రౌండ్లో మురికి కాలువలు బాగు చేయటం కానీ, అక్కడ హాస్పిటల్ చుట్టూరు మట్టి తోలేయటం కానీ, సాయిబాబు గుడి పక్కన చెట్లు కుట్టేయటం కానీ, ఇవన్నీ కూడా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మేము కూడా కంట్రిబ్యూషన్ చేస్తూ
సర్పంచ్ సహాయం తీసుకుంటూ గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నాను అని చెప్పుకుంటున్నామండి. నా పేరు అన్నవారి మౌనిక. మాది ఆలకూరపాడు. మా గ్రామ సర్పంచ్ వచ్చినాక రోడ్లు, సిమెంట్ రోడ్లు, వీధి లైట్లు, నీళ్లు అన్నీ బాగా వస్తున్నాయి. జగన్ అన్న మాకు అమ్మ ఒడి వేసాడు, రుణమాఫీ వేసాడు, ప్లాట్లు ఇచ్చాడు. జగన్ అన్న వచ్చినాక అన్నీ బాగానే ఉన్నాయి. మాకు మళ్ళీ జగన్ అన్న